సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని భారతీయ విద్యా నిలయంలో సోమవారం రోజున బాలల దినోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా వేడుకగా నిర్వహించారు. చాచా నెహ్రూ పుట్టినరోజైన నవంబర్ 14 సందర్భంగా పలువురు విద్యార్థులు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులుగా మారి బోధించిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని భారతీయ విద్యా నిలయం పాఠశాలలో సోమవారం రోజున స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలను బోధించిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సాహంగా తరలివచ్చిన పలువురు విద్యార్థిని విద్యార్థులు వారికి కేటాయించిన క్లాసులలో తరగతులను బోధించి తమ నైపుణ్యాన్ని ప్రతిభను కనబర్చారు. విద్యార్థులు విద్యాధికారితో పాటు ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా మారి మధ్యాహ్న సమయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశేష ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్య ఆధ్వర్యంలో బహుమతులను ప్రదానం చేసి ప్రోత్సహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణాకర్ రెడ్డి, కరెస్పాండెంట్ రామరెడ్డి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బాలకృష్ణ, పద్మావతి, దీపిక, ప్రమోద, అంజలి, ఆద్య, సంధ్య, అనిత సంధ్యారాణి, రజిత, మాధవి, రఫియా, రాజు తదితరులు ఉన్నారు.